కాకారావు, నీ అమ్మకడుకు మాడా, నిన్ను వేసంకాలంలో రాయలసీమకి ట్రాన్స్ఫర్ చెయ్యా. సోడా కలపద్దు, ఇవాళ రాత అయితే గాని నా చిక్కెక్కేట్లేదు. అబ్బా ఎందుకండి నన్ను తిడతారు, దేనికైనా టైం కలిసి రావాలి. టైం కలిసి వచ్చే లోపల వాడు మా వాడిని మట్టిలో కలిపేసేట్టున్నాడు. నాది మరీ అంత మట్టి బుర్రగాదులండి, ఇంకో ప్లాన్ వేశాను. ఇదిగో తాకుండా చెప్పు, కిక్కు మీరు చెప్పామంటే డొక్క చీరేస్తాను. అబ్బా మీరు మున్సిపల్ చైర్మన్ కదా, నా సొంత డబ్బుతో హరిజన వాడలో మంచినీళ్ళ బావి తవ్విస్తున్నాను, 20 మంది ఖైదీలను పంపండి అని అర్జీ పెట్టండి. పంపుతారంటావా, ఇది కూడా గొడ్డళ్ల వ్యవహారం లాగే. అబ్బా అపశకునం పలకండి, సంఘసేవ కోసం ఖైదీలను వాడుకోవచ్చు. ఆ 20 మందిలో మీ తమ్ముడితో పాటు మన రౌడీలు కూడా ఉంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆ విజయ్ గడు కూడా వస్తాడు. ఒకవేళ రాకపోతే మీ తమ్ముడు రెచ్చగొట్టి వాడిని రప్పిస్తాడు. వస్తే అక్కడ మన వాళ్ల చేతిలో పలుగులు పారలు ఉంటాయి కదా, నడి రోడ్లో నరికి పాతి పెడతారు. అదిరిందే ఐడియా, వెంటనే అమలు జరుపు. కొట్టండి ముందు. ముద్దు జారిపోకుండా బుట్టయ్యనా డగ్గు చెక్కు పిల్లో ఓ ఎప్ప కుర్ర పిల్ల.